లింగ పురుషత్వాధికరణము ప్రత్యుదాహరణ సంగతి. ఇక్కడ ఏమిటి విషయము అంటే బృహదారణ్యకంలో అగ్ని రహస్యంలో ఇది మనస్సు యొక్క అధికారము అని చెప్పారు. ఎన్ని 36,000 అగ్నులు అని వినబడుతున్నాను, ఇవన్నీ మనోమయంలో చెప్పారు. అలాగే ఏ విధంగా అయితే మనస్సు యొక్క అగ్నులు చెప్పారో వాణిచిత్ ప్రాణచిత్ చక్షుశ్చిత్ శ్రోత్రచిత్ కర్మచిత్ అగ్నిచిత్ అని మళ్ళీ చెప్తున్నారు. అంటే ఇక్కడ వాణి సంబంధమైన అగ్నులు ప్రాణుల సంబంధమైన అవి కూడా చెప్తున్నారు. ఇది ఈ అధికరణానికి విషయం. ఈ మనశ్చిదాది అగ్నులు మనశ్చిద్ వాక్చి ప్రాణులు ఈ అగ్నులు చెప్పారే, ఈ కర్మాంగభూత అగ్నులు కేవలం ఉపాసనక లేక స్వతంత్రంలా? అది వాడి ప్రశ్న. పూర్వపక్షం అంటాడో ప్రకరణను చూస్తూ ఉంటే క్రియలో క్రియకి అంగములు కనుక ఈ అగ్నులను కర్మాంగములు కర్మకు అంగములు చెప్పుకోవాలి. సిద్ధాంత అంటాడు ఈ మనశ్శిదాది అగ్నులన్నీ స్వతంత్రములు అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రకరణ ప్రమాణం కన్నా లింగ ప్రమాణం బలవంతము. శృతి లింగ వాక్య ప్రకరణం వాక్యము దాని ద్వారా ప్రకరణం వస్తుంది, కానీ ఈ రెండింటికన్నా ముందున్నది హేతు ప్రమాణం. లింగం అంటే హేతు అని పూర్వమీమాంసలో చెప్పారు కనుక మనశ్చితాది అగ్నులు స్వతంత్రములు కేవలము చింతన చేయడానికే కర్మాంగ కర్మకు అంగములు కావు. చింతన చేయడానికని చెప్పారు, కర్మకు అంగభూతంగా మళ్ళీ వాటికి ఏదో చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే పురోడాసనం చేసాం, ఇలా చేసాం, అలా చేసాం, ఆహుతులు ఇవి స్వతంత్రములు అంటే వీటిని స్వతంత్రంగా చింతన చేయొచ్చు. కర్మకు అంగం అంటే ఆ కర్మ చేసినప్పుడల్లా ఆ ఇవన్నీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అందుకనే కర్మాంగోపాసనలు అభ్యుదయ ఫలకోపాసనలు అహంగ్రహ ఉపాసనలు అని వేరువేరుగా చెప్తారు. కర్మకి అంగం కర్మాంగం అంటే ఆ కర్మ చేసినప్పుడల్లా. ఇప్పుడు నేను చెప్పామే, ఎవడికైతే ఆవులు కావాలో వాడు ఏ పాత్రతో పాలు పిలుపుతారో దాంతో నేను తీసుకున్నాడు, వాడికి అక్కర్లేదు అక్కర్లేదు. అది కర్మాంగమైన అది నీతం కాదు. ఎవడికి ఆవులు అక్కర్లేదో వాడు చమసేన అవప్రణయే చమస పాత్రతో నీళ్ళు తెచ్చుకుంటాడు. గోదోహన పాత్ర వాడు ఉపయోగించడం అవసరం లేదు. ఇదేమిటి కర్మాంగం? ఆ నీళ్లు తీసుకొచ్చేటప్పుడు ఆ పాత్రతోనే తీసుకురావాలి. యజ్ఞానికి విడిగా పాత్రలన్నీ ఉంటాయి కదా, ఆ చెమస పాత్ర అంటే అందుకని కర్మాంగం. అదేవిధంగా యస్య పర్ణమయ జుహుతి యస్య పర్ణమయ జుహుర్భవతి నా స పాపమాప్నోతి అంటే జుహుపాత్ర కర్రతో చేసింది ఉండాలి, కానీ మోదుగ చెట్టుతో చేసినటువంటి పాత్ర ఎవరికైతే ఉందో వాడికి పాపాలు అంటుకోవు అని స్థుతి. అంటే ఈ ఏకరతో అయినా చేసుకో, కానీ మోదుగ కర్రతో చేసుకుంటే మేలు. కర్మకి అందం కర్మాంగం. స్వతంత్ర చింతన అంటే ఈ మనసుకి 36,000 అంటే 36,000 ఎవడు చేస్తాడు ఆహుతులు? అంటే అన్ని వృత్తులు ఉన్నాయని అన్ని అగ్నులు ఉన్నాయని చింతన చేయడాలి. ఎంత ఉపాసన కదా. అచ్చా క్రమశేషాః స్వతంత్ర మనశ్చిత్ ప్రముఖాగ్నయః
కర్మశేషములా స్వతంత్రములా ఈ మనస్సిద్ధాంతంలో. కర్మశేష అంటే పూర్వపక్షం అంటాడు కర్మకి శేషములు కర్మాంగములు. ప్రకరణాత్ లింగంతో అన్యార్థ దర్శన ప్రకరణం శృతిలింగ వాక్య ప్రకరణం ఈ విధంగానే చెప్తోంది కర్మశేషములు అని. మరి లింగ ప్రమాణం కూడా ఉంది కదా, హేతు కూడా ఉంది అంటే ఆ హేతు ఇంకో దాన్ని దేనికో చెప్పారంటాడు, దీనికి చెప్పలేదంటాడు, అది పూర్వపక్ష సిద్ధాంతం అంటాడు. అరవై ఒకటి రెండు కాటాడిపోయి ఒకటి వెళ్ళిపోయా. ఉన్నేయ విధిగా లింగాదేవశ్రుత్యాచ వాక్యత అంటే శృతి లింగ వాక్య ప్రకరణాలని చెప్పారు కదా. ఇక్కడ విధిగా విధి చెప్పారు కనుక లింగాదేవ అంటే లింగ ప్రమాణం ద్వారానే చెప్పుకోవాలి, నీ వాక్య ప్రమాణం పనికిరాదు. బాధ్యం ప్రకరణం, నీ ప్రకరణ ప్రమాణము బాధ్యం. తస్మా స్వతంత్ర వహని చింతనం. 36,000 అగ్నులు మనసుకున్నాయి అంటే మనోమయములు అంటే అవి కర్మాంగములు కాదు. కర్మ చేసినప్పుడు వాటికి వీటికి ఏమి సంబంధం లేదు, ఈ విడిగా స్వతంత్రంగా చింతన చేయడానికి. సరే, అగ్ని రహస్యే కస్మిశ్చిత్ బ్రాహ్మణే శ్రూయతే. అగ్ని రహస్యములో మనం ఏదో బ్రాహ్మణంలో వినపడుతున్నాం. షట్త్రింశతం సహస్రాణి అపశ్యద్ ఆత్మనో అగ్ని. చూడండి, 36,000 అగ్నులను ఆత్మను అంటే ఇక్కడ మనసు, మనస్సిదాగ్ను చూశాట అగ్ని. అర్కాన్ మనోమయాన్ మనశ్చిత, అర్కమున్న అగ్ని తర్వాత మనోమయాన్ అగ్నిశ్చిత, ఇవి అగ్నిచిత వీటి పేరు. అస్య అయం అర్థ. సరే, ఆయన ఏమండి అర్థం చెప్తున్నాడు, పురుషస్య శత సంవత్సర పరిమితే, పురుషుడికి 100 ఏళ్ళు, ఆయుషి షశ్వింత సహస్రాన్ని దినాన్ని భవంతి. వాడికి ఎన్ని దినాలు అయితే 36,000 దినాలు అవుతాయి, ఎందుకంటే 360 రోజులు ఒక సంవత్సరం కనుక. తత్ర ఏకైకస్మిన్ దివసే యా మనోవృత్తిస్తస్యా ఏకైక అగ్నిత్వేన ధ్యానే. ఒక్కొక్క రోజులో ఏ ఒక్కొక్క వృత్తో దాన్ని ఒక్కొక్క అగ్నిగా మనసుకు సంబంధించిన అగ్నులుగా చింతన చేయాలి. ధ్యాతవ్య అగ్నేహం షట్టిన సంపాదించే తేజ ప్రత్యేగాత్మస్వరూపత్వేన ధ్యేయ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వృత్తిని ధ్యానం చేయాలి అన్నప్పుడు ఎలా చెయ్యాలి అంటే ఈ మనోవృత్తులు అయినప్పుడు వీటిని ఆత్మరూపంతో చింతన చేయాలని చెప్పారు. చూడు, అందుకు ఉపాసన అన్నారు. ఏతే ఏవా అర్చనీయాహ మనసా చీయంతే సంపద్యంతే ఇది మనస్థిత. మనసు చీ చేయనే అంటే మనం పూలు కోస్తామని దాన్ని కూడా చేయనమంటారు. ఇక్కడ గ్రహణం, మనసు ద్వారా గ్రహిస్తాము కనుక మనస్థిత అని వీటికి పేరు వచ్చింది. తర్వాత వాచిత ప్రాణశిత చక్షుశిత ఇది తేజ అగ్నియో అగ్ని చేయన ప్రకరణ పడితత్వా కర్మశేష. ఇదే విధంగా వాణి సంబంధించినవి, ప్రాణానికి సంబంధించినవి, కన్నులకు సంబంధించినవి అగ్నులు చెప్పారు, ఇవన్నీ కర్మశేషాలు అంటాడు ఎవడు పూర్వపక్ష. దతో స్వతంత్ర విద్యాత్మకాహ, ఇవేమి స్వతంత్ర విద్య కాదు. నను లింగే బలాత్ స్వతంత్ర విద్యాత్మక భవిష్యంతి. లింగ ప్రమాణము ద్వారా ఇవన్నీ స్వతంత్రములని చెప్పచ్చు కదా అంటావేమో పూర్వపక్షం సిద్ధాంతిగా అంటున్నాడు. ఒన్ను అంటావేమో తథాపి తాన్ హో ఏతాన్ ఏవం విదే సర్వాణి భూతాన్ని చిన్వంతెపి
స్వపతి ఈ సర్వాణి భూతాన్ని అన్ని భూతాలు కూడా చిన్వంత్యపి ఈ విధంగా చేనము చేసినప్పటికీ అవన్నీ స్వపతే నిద్రపోతున్నాయి. ఇది వాక్య శేషపడితే మరి దీని అర్థం ఏమిటంటే ఉపాసకస్య స్వపతే అపి అగ్నియో నచ్చిన్నాహ, వాడు నిద్రపోతున్నప్పటికీ ఆ అగ్నిలో చిన్నం కావు వేరు కావు. అందుకని స్వకీయ మనోభాగాది వృత్తి ఉపరమేపి ప్రబుద్ధ పురుష మనోభాగాది వృత్తినా సర్వదా ప్రవర్తమానత్వ, తన యొక్క మనోవృత్తులు వాగ్వృత్తులు ఇవన్నీ నిద్రపోతున్నప్పుడు ఉపశమించినప్పటికీ ప్రబుద్ధ పురుష మనోభాగాధిపత్ ఏ విధంగా అయితే వాడు మేల్కొన్నప్పుడు ఈ మనోవృత్తులతో వాళ్ళతో పనిచేస్తున్నాడు అలాగే సర్వదా ప్రవర్తమానత్వాలు ఈ అగ్నిహోత్రులు ఈ వాణి ఇవన్నీ ఏమిటి, వాడు నిద్రపోతున్నా వాడు అగ్నిహోత్రం చేస్తున్నట్టే లెక్క అది చేస్తా. సరే అవిశేషేణ పురుష మన ఆది వృత్తినా అగ్నిత్వేన వర్ణన, పురుషుని యొక్క మనస్సు ఈ ప్రాణం వీటన్నిటినీ అగ్నిలాగా చెప్పారు. తస్మాత్ ఏవం విధి స్వపతేపి తాన్ ఏతాన్ అగ్ని సర్వదా సర్వాణి భూతాన్ని చిన్వంతి, ఈ అగ్నిలోకి చింత చేస్తూనే ఉంటాడు. అత్ర యావజ్జీవం అగ్నీనాం అవిచ్ఛేదేన నైరంతర్యం ప్రతీయతే, జీవితాంతము వాడు అగ్ని చింతన చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. తచ్చ విద్యా స్వాతంత్ర్య లింగం అది ఇది ఉపాసన, విద్య అంటే ఉపాసన, ఈ ఉపాసన స్వతంత్ర ఉపాసన అని హేతు చెప్తోంది. కర్మశేషత్వే కర్మనో యావజ్జీవం నైరంతర్యాభావాత్సేషాం మనసిద్ధాంతరం నైరంతర్యం స్యాత్. కర్మశేషము అన్నాం అనుకో, వాడు ముసలాడు అయిపోయాడు ఇంకేం చేయలేడు కర్మ, అటువంటిప్పుడు ఎలా చేస్తాడు? నిరంతరత రాదు, నైరంతర్యం నిరంతరస్య భావం. అందుకని కర్మనో యావజ్జీవం నైరంతర్యాభావాత్సేషాం మనసి దానీనాం కథం నైరంతర్యం స్యాం తచ్చ లింగం ప్రకారణాద్ బలీయః. అంటే వాడే చెప్తున్నాడు ఏమిటి ఈ లింగ ప్రమాణము ప్రకరణం కన్నా మనం తస్మాత్ స్వతంత్ర ఇది చేత్, అందుకని నువ్వు స్వతంత్రం అని చెప్తావేమో పూర్వపక్ష సిద్ధాంతం చెప్తున్నాడు. నాయం దోష అజ్ఞాత దర్శన రూపేణ లింగస్య ఏతస్య దుర్బలత్వ, వాడంటాడు అజ్ఞాత దర్శన రూపత్వే శృతిలో చెప్పారు బాగానే ఉంది, వాడు పడుకున్నప్పుడు కూడా ఆహుతులు ప్రతిరోజు ఇస్తున్నట్టే లెక్క మీకు హేతువుల ద్వారా. అంటే ఈ హేతు చెప్పారే, ఈ హేతు దీని గురించి చెప్పలేదు, ఉపాసన అని చెప్పలేదు, ఇంకో దానికి దేనికో చెప్పారంట. అన్యార్థ దుర్బలత్వ అందుకని ప్రకరణము బలవంతము లింగము హేతువు దుర్బలము అంటాడు. తతాహి ద్విధం లింగం సామర్థ్యం ఏమిటి సామర్థ్యం అన్యార్థ దర్శనం చేతి, సామర్థ్యం అన్యార్థ దర్శనం. సామర్థ్యం ఏమిటి ఈ వాక్యం ద్వారా ఈ హేతు ద్వారా దీనిలో శక్తి ఉంది కదరా అంటే అలా కాదు, అన్యార్థం ఇంకొకది. తత్ర విధి ఉద్దేశగతం లింగం సామర్థ్యం, విధిని ఉద్దేశించి ఏ హేతు అయితే చెప్తారో అది సామర్థ్యం. తచ్చ స్వాతంత్ర్యైన ప్రమాణం అది స్వతంత్రంగా ప్రమాణం. అర్థవాదగతం తూ అన్యశేషవాక్యే దృశ్యమాణత్వా అన్యార్థ దర్శనం, ఇదంతా పూర్వమీమాంస గురించి చెప్తున్నాడు. పూర్వమీమాంస గురించి చదివితే త్వరగా అర్థమవుతుంది. మరి నువ్వు ఈ లింగ ప్రమాణం స్వతంత్రం అని చెప్పావు కదా,
విధి విధిని ఉద్దేశించి చెప్తున్నారు కనుక. కానీ అర్థవాదకతంతో అన్యశేషవాక్యే దృశ్యమానత్వాద్ అన్యార్థ దర్శనం. ఇప్పుడు అర్థవాద వాక్యాలు ఉన్నాయి, స్తుతి చేస్తారు, అవేమిటి? స్వతంత్రంగా వాటికి ఏమీ వాల్యూ లేదు. వాయువే క్షేపిస్తా దేవత అంటే వాయు శీఘ్రగామి దేవత. ఏమిటొచ్చింది? ఇది స్తుతి, వాయువు స్తుతి చేశావు. ఏమిటొచ్చింది అంటే నువ్వు వాయు సంబంధి అగ్నిహోత్రము హోమము ఏమన్నా చేసినట్టయితే నీకు త్వరగా ఫలితం ఇస్తుంది అని చెప్పేంతవరకే దీని ప్రయోగం. నా కర్మకు అన్నం కాదు, దాన్ని ఉపయోగించక్కర్లేదు. అలాగే బర్హిరజతం నా దేయం సోరోదిత్ అంటారు. అంటే బర్హియాగంలో వెండి దానం చేయకూడదు. ఎవడైతే చేస్తాడో ఏడుస్తూ ఉంటాడు, ఇప్పుడు నువ్వంటే దుఃఖాలతో ఉంటాడు. సోరు అదేంటి? నింద. బర్హియాగం పేరు. ఆ యాగంలో వెండి దానం చేయకూడదు. అదేమో మరి వెండి దానం చేయకూడదు. దానం చేయాలో ఏం చేయాలో మనకు అది తెలియదు. మనకు వాడింతవరకే చెప్పాడు నిషేధం. కాబట్టి స్తుతి, ఇది నింద. ఈ నింద మూలాన నీకు ప్రయోజనం ఏమిటి? అది కర్మకు శేషమయ్యి నీకు ఉపయోగిస్తుంది. స్వతంత్రంగా దానికి ఏమి ఫలితం లేదు. అది ఇక్కడ వాడు చెప్పారు. అర్థవాదగతంతో అన్యశేషవాక్యే స్తుతి నిందలు. ఇంకొక దృశ్యమానత్వా అన్యార్థ దర్శనం, అవి ఇంకొక అన్యార్థం ఉంటారు. తచ్చ తాత్పర్యరహితత్వా. ఈ అర్థవాద వాక్యంలోకి ఏమి తాత్పర్యం లేదు. స్వాతంత్ర్యమే నా ప్రమాణం, స్వతంత్రంగా ప్రమాణంగా కూడా కాదు. కించ ప్రమేయ స్థావక ప్రమాణాంతరేణ, ఏదైతే ప్రమేయ వస్తుందో దాన్ని స్థుతి చేస్తాయి. కేవలం ఉపోద్బలకం భవతి, దాన్ని పుష్టి చేస్తాయి. ఏవం చ సతి, అత్ర ఉదాహరణ లింగస్య దుర్బలత్వాన్ ప్రకరణ కర్మశేష మనస్సిదాదయ. అందుకని ఉదాహరణ లింగాదయ, నువ్వు లింగ ప్రమాణం అని చెప్పావే, అది చాలా దుర్బలమైపోయింది. ప్రకరణ ప్రమాణం ద్వారా ఈ మనస్సిదాదులు కర్మకాంగములు అని సిద్ధం చేశాడు. అది ఇది ప్రాప్తే బ్రహ్మ నావతత్ర శబ్దో విధిర్ ఉపలభ్యతే. నాయన ఇక్కడ యజేత్ కుర్యాత్ జుహ్యాత్ ఇలాంటి విధి క్రియలు ఏమి వినిపించట్లేదు. పాయింట్ నెంబర్ వన్ కదా. తావత్ శబ్దో విధిర్ నా ఉపలభ్యతే. లింగాదేర శ్రవణాత్, ఇక్కడ లింగ్ అంటే ఇక్కడ మన కారణం కాదు. లింగ్ లో తవ్య తవ్యానీయ ఇవన్నీ విధివాక్యాలు, విధిలింగ్ అంటారు. మరి వ్యాకరణం కొంచెం చదివితే తెలుస్తుంది. లింగ్ లో తవ్య తవ్యానీయ, లింగాది అంటే ఇవి నాలుగు తీసుకోవాలి. వాటి ద్వారా చెప్పిన పదాలు ఇక్కడ ఏమి లేవు కదా. కింతరిహి అర్థవాద సామర్థ్యాలు ఉన్నాయా విధి? మరి అర్థవాదముతో పాటు విధిని తీసుకోవాలని చెప్తున్నామే. తథాచ ఫల ప్రతిపాదిక స్థావక వాక్యానాం రాత్రి సత్య న్యాయేన అధికారి సమర్పణ పర్యవసానా అశేషమపి ఏతద్ బ్రాహ్మణం విధి రూపం భవిష్యతి. సరే, నువ్వు చెప్పినట్టుగా ఫల ప్రతిపాదక స్థావక వాక్యాన, ఫలాన్ని గురించి చెప్పేటువంటి ఈ స్తుతి వాక్యాలు, రాత్రి సత్య న్యాయం అని వాళ్ళ మీమాంసలో ఏదో న్యాయం ఉంది కదా.
అధికారి సమర్పణ పర్యవసాన ఏ యజమానితో పాటు వీటిలన్నీ చేస్తారు కనుక ఇదంతా కూడా ఈ బ్రాహ్మణంలో చెప్పిందంతా విధి అయిపోతుంది అంటాడు. ఎవడు? సిద్ధాంతి. నువ్వు చెప్పినట్టు తో విధి ఉద్దేశకత్వేన లింగస్య ప్రాబల్యం. నువ్వు చెప్పినట్టుగానే ఇదేమిటవుతుంది? చేస్తే కర్మకు అంగము అన్నాడు. ఒకటి, విధి చెప్పేటువంటి క్రియలు ఏవి ఇక్కడ వినిపించట్లేదు. సరి, నువ్వన్నా కర్మకు అంగము అంటే అది విధి అవుతుంది. కర్మకు అంగం అంటే విధే కదా. అది విధి అన్నప్పుడు ఇక్కడ లింగ ప్రమాణం బలం అవుతుంది, ప్రకరణ ప్రకారం బలం అవుతుంది. లింగ ప్రకారం ఏం చెప్పాయి? ఈ ఊరికే చింతన చేయడానికి ఏం చెప్పాయి? కానీ విశేషం చెప్పలేదు. కనుక ఇవి చూడండి ఎలా ఎలా తీసుకొచ్చారు సిద్ధాంతం. వాడు ఏం తప్పు చెప్పలేదు. కించ తేహైతే విద్యాచితేవ. చూడండి, విద్యాచిత ఏవ అవధారణం, ఇవి ఉపాసనకే అని స్పష్టంగా చెప్పారు కనుక శృత్య కర్మాంగత్వం వ్యావర్తతే. కర్మాంగత్వాన్ని తొలగించేశారు. తథా విద్యా ఏవైతే ఏం విహసిత భవంతి ఉపాసన ఇది వాక్యమపి స్వాతంత్రం స్వాతంత్ర్యం అకర్మకం స్వాతంత్ర గమకం స్వాతంత్రం శృతిలింగ వాక్యై ప్రకరణం బాధిత్వ. ఈ విధంగా శృతి హేతు వాక్యాల ద్వారా ప్రకరణం స్వతంత్ర విద్యాత్మకత్వం మనస్సిదాదీనాం అభ్యుపగంతవ్యం. అందుకని స్వతంత్రంగా చింతన చేయాలైనా ఇవి కర్మాంగ అంగములు కావు. ఎందుకంటే ఇన్ని రోజులు మనిషికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క వృత్తి, అది ఆ విధంగా చేసినట్లయితే చింతన చేసినట్లయితే వాడు నిద్రపోతున్నా వాడు అగ్నిహోత్రం చేస్తున్నట్టే లెక్క. అది ఇదేమిటి? లింగభూయస్వాధికరణం కదా. ఇక్కడ ఎంతవరకు వీలుంటే అంతవరకు కలిపి ఉచ్చారణ చేస్తే సంహిత పాఠం అవుతుంది. అది పారాయణ చేస్తున్నప్పుడు ఇలా విభజన చేసి చెప్పకూడదు. లింగభూయస్వా ధీ బలీయస్తదపి అలా చెప్పాలి. సరే, పూర్వపక్షి చెప్పారు కదా ఈ అగ్నులన్నీ కర్మాంగభూతములు, పుమర్థానాం తేషాం విద్యామయత్నమేతి ఫలభేద. సిద్ధార్థ అంటాడు, బాబు విద్యామయత్వమేవ, ఇవన్నీ ఉపాసనకు చెప్పినవే, ఇది ఫలభేదం. ఎందుకని ఇవన్నీ స్వతంత్రములు? బలీయస్తదపి లింగభూయస్వా, హేతువులు చాలా ఉన్నాయి. ఇమాని భూతాని మనసా సంకల్పయంతి తేషామేవ సాకృతి. యత్కించి ఇమాని భూతాని, ఏ భూతమైన మనసు ద్వారా ఏదైతే సంకల్పిస్తుందో తేషామేవ సాకృతి, వాట్ల యొక్క కర్మే అది. స్వాతంత్ర జ్ఞాపక లింగానా భూయస్త్వం, ఇవన్నీ స్వతంత్రముగా ఉపాసన చేయడానికని చెప్పడానికి హేతువులు చాలా ఉన్నాయి నాయన. సతత్వాతధి లింగ
లింగం ప్రకరణాత్ బలీయః. అందుకని ఇక్కడ ఈ లింగ ప్రమాణము ఆ ప్రకరణము కన్నా బలవంతమైనది సూత్రంలో. ఇంత నేను అనుకోవడం భాష్యంలో కూడా ఇంత వివరణ ఇవ్వలేదేమో. ఇప్పుడు మనం టీకా చదువుకున్నామే, ఈ వివరణ అంత భాష్యంలో ఉందా లింగభూయిష్ఠాధికరణంలో? పూర్వకల్ప ప్రకరణాత్ స్యాత్ క్రియామానసవా. పూర్వ వికల్ప ఏమిటి? ఏంటంటారు మీరు? పూర్వకల్ప చెప్పానా? పూర్వ వికల్ప ప్రకరణాత్ స్యాత్ క్రియామానసవా. పూర్వ వికల్ప ప్రకరణాత్ స్యాత్ క్రియామానసవా. వీడు పూర్వపక్ష సూత్రం ఇది. వాడంటాడు ఈ మనిషి త్యాగం స్వతంత్రములు కావు కర్మాంగములు. సంకల్పాత్మక అగ్ని క్రియారూపములు కనుక స్వతంత్రములు కావు. తరువాత ద్వాదశాహము అంటే 12 రోజుల్లో చేసేటువంటి యజ్ఞము. 12 రోజుల్లో చేసేటువంటి యజ్ఞము అంటే అది విధి అయింది కదా. అందులో కూడా మనస్సే సాధనం అని చెప్పారట. కనుక మానస క్రియలే అవును. అక్కడ ఏమిటి చెప్పారు? పృథ్వీ పాత్ర, సముద్రం సోమరసము, ప్రజాపతి దేవత అనేది కనుక మానస క్రియ. యాగాంగం ఏమిటన్నారు? పృథ్వీ పాత్రట, సముద్రం సోమరసంట, ప్రజాపతి దేవతట. ఏం చేస్తారు? ఈ సోమరసాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. అది యజ్ఞం. సోమరసము అంటే అదొక ప్రత్యేకమైన లత, సోమలత అంటారు. ఏ విధంగా అయితే చంద్రుడు ఒక్కొక్క కళ పెరుగుతూ 15 కళల దాకా పడతాడో అదేవిధంగా ఆ సోమలత గుర్తు ఏమిటంటే ఇవాళ ఒక ఆకు కనిపిస్తే రేపు 2 ఆకులు కనిపిస్తాయి, 3 రోజులు చూస్తే 3 ఆకులు కనిపిస్తాయి. ఎక్కడుంటే అది వెతుక్కోవాలి. ఎక్కడుంటుంది? ఆహా, అలా అని కాదు, ఎక్కడుంటుంది తెలియదు. ఒకసారి మాత్రం ఎవరో ఒకళ్ళు మన దీంట్లో హరిద్వార్లో యాగం ఏదో చేస్తూ ప్రసాదం అని ఆ సోమరసంతి హోమియోపతి పైల్స్ ఉంటాయి, అందులో కొంచెం కొంచెం వేసి ఇచ్చారు సోమరసం. ముందు వెళ్ళి, ముందు రోజున వెళ్ళి దాన్ని పూజ చేయాలి ఆ సోమలత. బాబు నేను రేపు తీసుకెళ్తాను యజ్ఞానికి, నువ్వేం బాధపడద్దు, ముందు వెళ్ళి. అది సరే, ఇక్కడ ప్రత్యేకంగా పూజ చేసి రావాలి మాతో. అదేమో వాళ్ళు చెప్పారు ఇలాగా, లత పూర్తిగా లతని ఆకులు పోసి చూస్తారు. ఏం మరి సరే. అందుకని పృథ్వీ పాత్ర, సముద్రం సోమరసము, ప్రజాపతి దేవత అన్నారు కనుక ఇది మానస క్రియ యాగాంగము. నువ్వు వెయ్యి చెప్పు, ఇది కర్మాంగం, స్వతంత్రం కాదు అంటాడు పూర్వపక్షి. అతి దేశాచ అతి దేశాచ అతి దేశాచ అతి దేశాచ. ఇప్పుడు వీడంటాడు
ముప్పై ఆరు వేల అగ్నులను చెప్పారు కదా, అది ఒక్కొక్కటి బాహ్య అగ్నికి సమానము. ఈ బాహ్య ముప్పై ఆరు వేలు ఏమిటి అంటే ఆ నచికేతుడికి చెప్పాడు ఎన్ని ఇటుకలు పేర్చాలి, అగ్నికి ఎన్ని కావాలి అంటే ఒక్కొక్క చోట 360 చెప్తారు, ఒక చోట 720 చెప్తారు, అంటే రోజులకు సమానంగా అన్ని ఇటుకలతో ఆ హవన కుండం చేస్తారు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ విధంగా అయితే ఇటుకలు పేర్చి కుండం చేసి అగ్నిహోత్రం చేస్తావో ఆ ఇటుకల సంఖ్యలాగే ఇక్కడ కూడా 36,000 చెప్పారు కనుక అగ్నికి సమానం కనుక ఇది అగ్నికి అంగము, అగ్నిహోత్రానికి అంగము క్రియాశేషములు. విద్యేవత నిర్ధారణ, విద్యేవత నిర్ధారణ, విద్యేవత నిర్ధారణ, ఇది విధిరాయన. ఎందుకని తేహ ఏతే విద్యాచిత ఏవ, విద్య అంటే ఉపాసన, తే మనశ్చిదాగ్నేహ ఏతే విద్యాచిత ఏవ అని మూలంలో చెప్పారు కనుక ఇవి భావన ద్వారా ఉపాసన ద్వారా సంపాదితములు ఉపాసనములు. ఈ విధంగా చేసే ఉపాసకులకు అంటే దీన్ని ఈ విధంగా ఉపాసన చేసేటువంటి ఉపాసకులు ఈ మనస్థిదాగ్ని భావన ద్వారా సంపాదితములు అంతేకాని ఇక్కడ యజ్ఞాంగములు కాదు. ఎందుకని అంటే వాడు చెప్పాడు తేహ ఏతే విద్యాచిత ఏవ, ఏవ చెప్పాడు కదా, ఏవంటే అవధారణ. ఇంత మురుపు చెప్పాను ఒకసారి ఏవకార గతి స్థిత, ఏవకార గతి మూడు రకాలు. పార్థ ఏవ ధనుర్ధర, పార్థ అన్నది ఇక్కడ క్రియ, క్రియతో ఏవకారాన్ని చేర్చినట్లయితే వాడు ఉన్న కాలంలో వాడే ధనుర్ధర, ఇంకోడు లేడు. పార్థ ఏవ ధనుర్ధర, ఇక్కడ ఏమిటైంది, ఏవకారాన్ని దేనితో చేర్చాం, కర్తతో చేర్చాం. కర్తతో చేరిస్తే అది అవధారణ అయింది. ఏమిటి అవధారణ అయింది, ధనుర్ధర ఎవడంటే ఆ కాలం అర్జునుడు ఒకడే. సరి నీలమభ్యం భవత్యేవ, ఇక్కడేం చేశారు, ఏవకారాన్ని తీసుకెళ్లి క్రియతో జోడించారు. నీలమభ్యం భవత్యేవ, నీలి రంగులో ఉన్నటువంటి కమలం కూడా ఉంటుంది. అంటే క్రియతో చేస్తే ఏమిటవుతుంది, ఎర్ర రంగు ఉండొచ్చు, పసుపు రంగు ఉండొచ్చు, తెలుపు రంగు ఉండొచ్చు, భవత్యేవ అది అవధారణే. శంఖ పాండర ఏవ, గుణంతో దాన్ని చేర్చాం. అంటే శంఖము ఎప్పుడూ తెల్లగా ఉంటుంది, అప్పుడప్పుడు ఎక్కడైనా పసుపు రంగు కనిపించవచ్చు, అంటే రేర్గా. అందుకని ఇక్కడ విద్యాచిత ఏవ అని విద్యాచితములే అని స్ట్రెస్ చేసి చెప్పాడు. అందుకని ఇవి కర్మాంగములు కావు, విద్య అంటే ఉపాసన. దర్శనాచ్య, దర్శనాచ్య, దర్శనాచ్య బాబు, ఇక్కడ విధి, విధి అని చెప్పినప్పుడు శృతిలింగ వాక్య ప్రమాణముల ద్వారా లింగ ప్రమాణం బలవంతం అవుతుంది, నువ్వు చెప్పినటువంటి ప్రకరణ ప్రమాణము నిరసింపబడును. శృత్యాది బలీయస్త్వాచ్య న బాధ, శృత్యాది బలీయస్త్వాచ్య న బాధ, శృత్యాది బలీయస్త్వాచ్య న బాధ,
వాడేమిటంటాడో, లింగ ప్రమాణము బలమైనప్పటికీ దాని అర్థం ఇంకోటి చెప్పుకో, ఇక్కడ ప్రకరణం ద్వారా ఇదే బలవంతమని చెప్పాడు కదా వాడు. అందుకని చెప్తున్నాడు, శృత్యాది బలీయస్త్వాచ్య న బాధ. లింగ ప్రకారం ఏ విధంగా కూడా ఇక్కడ బాధించబడదు, ఎందుకంటే వాడు చెప్పాడు కదా తేయేతే విద్యాచిత ఏవ అని స్పష్టంగా చెప్పాడు. కనుక ప్రకరణం కన్నా శృతిలింగ వాక్యములే బలవంతములు. తే అయితే విద్యాచేత ఏవా అనే ఉపాసన ద్వారా సంపాదనీయములు. సర్వదా సర్వాణి భూతాన్ని చిన్వంత్యపి స్వపతే. చూడండి, అన్ని భూతాలు ఎల్లప్పుడూ ఈ అగ్నిహోత్రముల చేయనము చేయుచున్నప్పటికీ నిద్రపోతూ ఉంటారు. అంటే నిద్రలో కూడా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు ఏ విధంగా చేస్తాడు, ఇన్ని అగ్ని ఈయన అగ్నులు ఉన్నాయి ఒక రోజుకి ఒకటే అని, మిగిలిన వాళ్ళు చేస్తున్నప్పటికీ నిద్రపోతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏమిటి చెప్పాలి అంటాడు. నిద్రపోతున్న జ్ఞానికి అన్ని ప్రాణులు అగ్ని చయనము చేయుచున్నవి. అన్ని ప్రాణులు అగ్ని చయనము చేయుచున్నవి. సమర్గ విద్యలో చెప్పినట్టుగా జ్ఞానికి అన్ని ప్రాణులు అగ్ని చయనము చేయుచున్నవి. ఇక్కడ నిద్రించిన జ్ఞానికి అన్నారు కదా, ఒక చిన్న దృష్టాంతము మా ఎందో మండేశ్వర చెప్పాను కదా, ఫక్కడ బాబా ఆయన ఇలాగో ఒకసారి ఆ కేదార్ బద్రికి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక్కొక్క చోట ఆ క్షేత్రాల్లో దిగుతారు కదా, ఈయనేమో బాబు పొద్దున్నే లేచి స్నానం చేసి వచ్చి జపాన్ కూర్చున్నాడు. చైతన్యగిరి శాస్త్రిజీ మహారాజా అని పేరు. ఆయన కూర్చున్నాడు, ఆ పక్కన ఇదే రూమ్లో బైరాగి పడుకున్నాడు. బైరాగి రెండు దశగా తెల్లబట్ట కట్టుకున్నవాడు. వాడేమో లేచాడు, లేచి స్నానం చేసి వచ్చాడు, మళ్ళీ ముసుగుతని పట్టుకుంటున్నాడు. సరే అని వాడు కూడా మనకెందుకు మన పని మనం చేసుకుందాం, చాలాసార్లు మనసుకి నచ్చ చెప్పారు. అయినా ఇదేంటి వీడు సాధువు ఎప్పుడు నిద్రపోతున్నాడు, ఇప్పుడు లేదు జపం చేసుకోవాలిగా మళ్ళీ గడిగడికి మనసులు. సరే వాడిని పిలిచాడు, లేపాడు ఈయన. బాబు ఇదేంటో ఇది జపం చేసుకున్నట్టు నిద్రపోతున్నావు అంటే ఆయన అన్నట్ట, నువ్వు నా వీపు దగ్గర చెవి పెట్టి విను, రామ్ 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 అని వినిపిస్తుంది. అంటే నేనేం నిద్రపోవట్లేదు, నాది అజప జపం ఎప్పుడు జపం జరుగుతూనే ఉంటుంది, అందుకే నేను పడుకున్నా పడుకున్నట్లు కాదు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ నిద్రిస్తున్న జ్ఞానికి అన్ని ప్రాణులు అగ్నిహాతులు ఇస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన సరే నువ్వు పడుకో నీకేం అక్కర్లేదు. విద్యా హైవేతే ఏవం విదశ్చితా భవంతి. ఈ విధముగా ఈ 36,000 అగ్నులు రోజుకొకటి చెప్పున మనము వీటిని చింతన చేస్తున్నామని ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ ఉపాసన ద్వారానే ఈ అగ్నులు చింతన చెయ్యాలయన కనుక ఇవి స్వతంత్రములు క్రియాంగములు కావు. 36,000 అగ్నుని వాడు ఉపాసన చెయ్యాలి, రోజుకొక మనోవృత్తి ఒక అగ్ని చేయనము అని చింతన చేయడానికి చెప్పిందే కానీ అది కాకుండా ఇంకోటి ఏమిటి,
విద్యాచిత ఏవ మనసు ద్వారానే వీళ్ళని చేయడం అంటే కో కో మనం పువ్వులు కోసుకుని తీసుకొస్తాం దాన్ని చేయడం అంటారు. ఇక్కడ చేయడం అంటే ఉపాసన ద్వారా చింతన చేయడము అది. అనుబంధాదిభ్య ప్రజ్ఞాంతర పృథకత్వవత్ దుష్టశ్చాతదుక్తం. అనుబంధాదిభ్య ప్రజ్ఞాంతర పృథకత్వవత్ దుష్టశ్చాతదుక్తం. అనుబంధాదిభ్య ప్రజ్ఞాంతర పృథకత్వవత్ దుష్టశ్చాతదుక్తం. ఇక్కడ తే మనసాయేవ అధీయంతే. అధీయంతే అంటే మనసు ద్వారానే చింతన చేయాలి. మనసా చీయంతే, మనసాయేవ గ్రహ అగ్రహీయంతే. చూడండి, క్రియారూపమైనటువంటి అగ్నిని మానస రూపములో చెప్పి అతి దేశము కావించిరి. కనుక అనుబంధాది హేతువులు, అనుబంధము అనుబంధం అంటే దాంతో పాటు చేర్చడం ద్వారా మనస్సిదాగ్ను స్వతంత్రములు. ఏ విధంగా అయితే రాజసూయ యాగములో క్షత్రుడికి అధికారం, వాడికి బ్రాహ్మణ సంయోగం ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన బ్రాహ్మణుకి అధికారం లేదు. మరి బ్రాహ్మడు కానీ వైశ్యుడు కానీ ఈ రాజసూయ యాగం యొక్క ఫలితాన్ని పొందాలి అంటే వాడు ఏం చేయాలి? వాడు క్రియ చేయకూడదు, వాడు ఉపాసన చేయాలి. అదే అశ్వమేధ యాగంలో, అశ్వమేధ బ్రాహ్మణంలో చెప్పింది, ఈ గుర్రాన్ని ఈ విధంగా నువ్వు చింతన చెయ్యి అంటే ఎవరికైతే ఆ యాగంలో అధికారం లేదు కానీ ఆ యాగ ఫలితానికి కావాలనుకుంటున్నాడో క్షత్రియుడు అధికారి, వాడు కానప్పుడు ఆ ఫలితం కావాలనుకున్నప్పుడు బ్రాహ్మణుడు కానీ వైశ్యుడు కానీ చింతన చేయచ్చు. గౌతముడు వాడి వాడి యాగం చేశాడు కదా, వాడి యాగం సమంగా చేయట్లేదు. ఎందుకంటే ఆ యాగంలో అన్ని దానం చేయాలి, వీడేమో మంచివన్నీ ఏమో కొడుకుని అంటే పెట్టేశాడు. మరి అన్ని దానం ఎలాగవుతుంది? ఎంతవరకు చెప్పారంటే తండ్రి యాగం పూర్తిగా చేయలేకపోతే అది కొడుకు పూర్తి చేయమని చెప్పారు. వీడేం చేస్తున్నాడు? ఇవి మా అబ్బాయి కానీ ముందే దాచిపెడుతున్నాడు. అదే చెప్పానే, చౌతి భీడి క్యా ఖాయేగి, నాలుగో తరం వాళ్ళు ఏం తింటారు? చింత నా సామాన్యాదపి ఉపలబ్ధే మృత్యువన్ నా లోకాపత్తి. ఏమిటిది సూత్రం కదా, నా సామాన్యాదపి ఉపలబ్ధే మృత్యువన్న లోకాపత్తి, నా సామాన్యాదపి ఉపలబ్ధే మృత్యువన్న లోకాపత్తి. నా సామాన్యాదపి ఉపలబ్ధే మృత్యువన్న లోకాపత్తి. సవా ఏష ఏవ మృత్యుర్ యేవ ఏతస్మిన్ మండలే పురుష అగ్నిర్వై మృత్యు. ఇక్కడ మృత్యు శబ్దాన్ని ప్రయోగించారు. అగ్ని, అగ్నికి మృత్యువుకి ఏమి సామ్యం లేదు. అలాగే మానస పాత్ర, మానస అగ్ని, మానస మా ఇవన్నీ మనసుతో చేసినటువంటి సామ్యం ఉన్నప్పటికీ వైషమ్య సిద్ధి ప్రాప్తించును అంటాడు. ఎవడో పూర్వపక్షం,
ఆయన చెప్పారు కదా, ఏం చెప్పాడు, ఈ పృథివీ పాత్ర సముద్రము సోమరసము ప్రజాపతి దేవత అని మనసుతో చింత చేయాలి, ఇది మానసిక క్రియ అన్నాడు కదా, దానికి వీడు అంటున్నాడు. ఇక్కడ ఇదే ప్రసంగంలో అగ్నిర్వయ మృత్యు అని అగ్నికి మృత్యు శబ్దాన్ని ప్రయోగించారు, రెండింటికి సామ్యం లేదు. అలాగే నువ్వు అది మానసం చింతన, ఇక్కడ ఈ సముద్రాన్ని ఇలాగా దీని పాత్ర ఇది ఇలా అనుకోమన్నారే, దీనికి ఏమీ సామ్యం లేదు, ఇది క్రియ బాబు అంటాడు. మళ్ళీ నువ్వంటావు మానసిక క్రియ అంటావు, ఎందుకని ఈ విధంగా ఇక్కడ చెప్పారు కనుక. ఏమిటి చెప్పారు, పృథివీ పాత్ర సముద్రం సోమరసము ప్రజాపతి దేవత అన్నావు కదా, ఇదంతా సరికాదు అంటాడు. అనగా స్వతంత్రములు కావు అంటే సిద్ధాంత అంటాడు, నాయన పూర్వాపరాలు చూడు, పూర్వాపరాలు చూస్తే పూర్వం స్వతంత్రం అని చెప్పారు, ఉపసంహారంలో స్వతంత్రం అని చెప్పారు, అందుకని మధ్యలో కూడా స్వతంత్రములే. పరేడ శబ్దస్య తాద్విధ్యం భూయ స్వాత్తు అనుబంధ, పరేణ శబ్దస్య తాద్విధ్యం భూయ స్వాత్తు అనుబంధ, పరేణ శబ్దస్య తాద్విధ్యం భూయస్వాత్తు అనుబంధ. వీడంటాడు పరేణచ శబ్దస్య తాద్విధ్యం అంటే కర్మాంగ ఉపాసనలో కర్మలతో పాటు ఉపాసన చెప్పారు, పరేణ చ శబ్దస్య తాద్విధ్యం భూయస్వాత్తు అనుబంధ, అనుబంధం అంటే ఆ కర్మలకి ఈ ఉపాసన అంగంగా చెప్పారు. కానీ కర్మాంగములలో ఉపాసన ఆధిక్యాన్ని చెప్పారు, కర్మలతో పాటు కూడా చెప్పారు. కానీ ఇక్కడ మరి ఈ ఉపాసనే చెయ్యాలి, కర్మాంగం కావు అని ఎందుకు చెప్తున్నావు, ఉపాసనకు ఫలితం వేరు, కర్మాంగం అయితే కర్మకి ఏ ఫలితమో అదే ఫలితం చెప్పుకోవాలి, ఫలితం ఇక్కడ విడిగా చెప్పారు. ఇప్పుడు కర్మకి అంగం అన్నా, ఆ కర్మకి ఏ ఫలితం అయితే అదే ఫలితం వస్తుంది కదా. మరి ఈ వనచిదాగులన్నీ కర్మకు అంగం అయితే కర్మకి ఏ ఫలితం చెప్పారో అది వస్తుంది. స్వతంత్రంగా ఫలితం చెప్పారు అంటే ఇవి స్వతంత్రంగా ఉపాసన చేయాలి, అందుకని వీటికి స్వతంత్రంగా ఫలాలు చెప్పారు. ఇంతేనా ఇంకా ఉన్నాయి సూత్రాలు? ఇప్పుడు ఇది లింగభూయస్వామి తర్వాత ఐక్యాత్మ్యాధికరణము.